ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. ఇంతకుముందే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి జాయిన్ అయ్యాడనే వార్త ఇంతకుముందు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దిక్కు వేరే ఎవరూ లేరనే చెప్పాలి. ప్రస్తుతం నారా లోకేష్ టీడీపీ పార్టీని నడిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం నారా లోకేష్ని వద్దని చెప్తున్నారు. ఎందుకంటే నారా లోకేష్కి ఇంకా ఆ మెచ్యూరిటీ రాలేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల వల్లభనేని వంశీ మరియు కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్పై విమర్శలు గుప్పించిన విషయం ఇంతకుముందు రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ప్రస్తుతం ఇదిలా ఉండగా ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఓ మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో శ్రీ భరత్ జూనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి సన్నిహితుల నుంచి మరియు పార్టీ కార్యకర్తల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇక పార్టీకి దిక్కెవరు అనే ప్రశ్నకి సమాధానంగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్పై కొన్ని సంచలనమైన కామెంట్ చేశారట. ఇక ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్పై నెగిటివ్గా కామెంట్ చేసిన శ్రీ భరత్ మొట్టమొదటిసారిగా నిన్న జరిగిన పార్టీ మీటింగ్లో జూనియర్ ఎన్టీఆర్పై పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడని తెలుస్తోంది. ఇక పార్టీకి ఒకే ఒక దిక్కు, అంతేకాకుండా పార్టీని ముందుకు నడిపే దమ్మున్న మగాడు ఒక జూనియర్ ఎన్టీఆరే అని చెప్పారట. ఎంత కష్టమైనా జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తామని శ్రీ భరత్ మాట్లాడారు. గారి సన్నిహితుల నుంచి ఈ వార్త అందుతోంది. అయితే ఇంతకుముందు శ్రీ భరత్ అన్న మాటలు అప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ వార్తతో ఇప్పుడు శ్రీ భరత్ తన తప్పును సరిదిద్దుకున్నాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆరే పార్టీకి దమ్మున్న మగాడు, జూనియర్ ఎన్టీఆర్ రాకపోతే మళ్ళీ పార్టీ అడుగున పడిపోతుందని చెప్పిన మాటలు ఈ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఏదైతే నేమ్ జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి రావాలని, జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి వస్తేనే పార్టీ బాగుపడుతుందని అన్న శ్రీ భరత్ ఇప్పుడు రాజకీయ రంగం అంతా చర్చనీయాంశంగా మారాడనే చెప్పాలి. మరి దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.